నిన్న దుబ్బాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మరియు స్థానిక అభ్యర్థి రఘునందన్ రావు పై మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీజేపీ మండల అధ్యక్షుడు దండే శ్రీశైలం బూడిద నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. యాచారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు తాండ్రా రవీందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ధర్నా చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం మరియు రంగారెడ్డి నల్గొండ జిల్లా సరిహద్దు యాచారం మండలంలో బీజేపీ జిల్లా నాయకులు నల్లవెల్లి సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ కార్యకర్తలు నాయకులపై తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పోలీసులతో దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ అభ్యర్థి ఇంటిపైన దాడి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ను అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రమైన చర్య అని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా గెలవాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తే ప్రజలు సహించారన్నారు. టీఆర్ఎస్ అక్రమాలకు, దౌర్జన్యాలకు, దాడులకు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు గురి కావద్దని కొప్పు భాష అన్నారు. ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని, టీఆర్ఎస్ ఎత్తుగడలను రాజకీయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. దుబ్బాక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. హరీష్ రావు గారు పట్టించి వాళ్ళ ఇళ్లలో పెట్టి సోదా చేయించడం ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం. అధికారంలోకి వస్తే మీరే గవర్నమెంట్ ఉంది, ప్రజలు స్వచ్ఛందంగా మీకు ఓటేజ్ గెలిపిస్తుంది. మీకు ఎందుకు అన్ని ఎత్తుచిత్తులు వేస్తున్నారు? మీ ఇంగిత జ్ఞానానికి వేసి పెడుతున్నాం బిడ్డ, ఖబర్దార్. ఇకనైనా నువ్వు ఈ ఆగడాలను మానుకొని బీజేపీ కార్యకర్తలపై అనవసరమైన కేసులు బనాంచి